హలో ఫిల్మ్ మేకర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఫిల్మ్ మేకింగ్ షో మూవీ మాయా. ఈరోజు మన షోలో మనం డిస్కస్ చేసుకుందాము బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయ్యేలాగా ఫోటో కానీ లేదంటే వీడియో కానీ తీయడం ఎలా. దీన్ని డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఆర్ ఎల్స్ బొకే అని కూడా అంటారు. సో మీరు ఇప్పుడు చూస్తున్న ఫోటో లాంటి ఇమేజ్ని మీరు క్యాప్చర్ చేయాలి అంటే మీ కెమెరాలో సెట్టింగ్స్ ఎలా అడ్జస్ట్ చేయాలన్నది ఇప్పుడు చూద్దాం. వెల్కమ్ బ్యాక్. సో మనము మన కెమెరాలో బ్లరీ బ్యాక్గ్రౌండ్ వచ్చేలాగా ఫోటో తీయాలి అని అనుకుంటే మనం మోడిఫై చేయాల్సిన సెట్టింగ్స్ అపర్చర్. మన కెమెరాలో అపర్చర్ ప్రయారిటీ మోడ్ అని ఒకటి ఉంటుంది, ఆ మోడ్లో కానీ మనం షూట్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ మాన్యువల్ మోడ్లో అయినా కూడా మనం షూట్ చేయొచ్చు. మాన్యువల్ మోడ్లో అయినా అపర్చర్ ప్రయారిటీ మోడ్లో అయినా మీరు తీసేటప్పుడు మీరు మీ అపర్చర్ని అడ్జస్ట్ చేయాలి. సో మీ అపర్చర్ని ఎలా అడ్జస్ట్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి మీ బ్యాక్గ్రౌండ్ ఎంత ఫోకస్లో ఉంటుంది లేదంటే అవుట్ ఆఫ్ ఫోకస్లో ఉంటుంది అన్నది డిసైడ్ అవుతుంది. యాక్చువల్లీ ఈ అపర్చర్ అంటే ఏంటి? అపర్చర్ అంటే మన కెమెరా లెన్స్లో ఒక చిన్న హోల్ ఉంటుంది, ఆ హోల్ నుంచి కెమెరాలోకి లైట్ వెళ్తుంది. సో ఈ అపర్చర్ అన్నది ఈ ఎంత లైట్ని కెమెరాకి మనం అలో చేయాలి అన్నది డిసైడ్ చేస్తుంది. ఈ అపర్చర్ని ఎఫ్ స్టాప్ అని కూడా అంటారు. సో ఇప్పుడు మన కెమెరాలోకి మీరు ఎక్కువ లైట్ అలో చేయాలి అని అనుకుంటే అపర్చర్ తక్కువ పెట్టాలి. అంటే F1.8, F2.0, F5.0, F3.5 ఇలా ఉంటుంది. సో ఇలా ఎంత తక్కువ పెడితే మన కెమెరా లెన్స్లోకి అంత ఎక్కువ లైట్ వెళ్తుంది. అండ్ అపర్చర్ ఎంత ఎక్కువ పెడితే, ఇప్పుడు 8 కానీ మీరు 9 కానీ మీరు 11 కానీ అపర్చర్ పెట్టారంటే కెమెరాలోకి చాలా తక్కువ లైట్ వెళ్తుంది. అండ్ లైటింగ్ పక్కన పెడితే ఫోకస్, అపర్చర్ అన్నది ఫోకస్ని ఎలా మ్యానిపులేట్ చేస్తుంది అంటే మీరు ఎంత తక్కువ, ఐ మీన్ మీరు ఎఫ్ స్టాప్స్ ఎంత తగ్గిస్తే, ఇప్పుడు ఎఫ్ స్టాప్స్ 3.5 పెట్టారంటే మీ ఫోకస్ కొంచెం బ్లర్ అవుతుంది. అదే మీరు ఎఫ్ స్టాప్ 1.8 కానీ 2.0 కానీ పెట్టారంటే అది ఇంకా ఎక్కువ బ్లర్ అవుతుంది. సో మీరు ఎఫ్ స్టాప్స్ ఎంత తగ్గిస్తుంటే మీ బ్యాక్గ్రౌండ్ అనేది అంత బ్లర్ అవుతుంది. అండ్ మీరు ఎఫ్ స్టాప్స్ పెంచుకుంటూ వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ స్టాప్స్ 8 కానీ 9 కానీ 11 కానీ ఇలా సెట్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ ఫోకస్లోకి రావడం స్టార్ట్ అవుతుంది. అపర్చర్ మోడ్ అన్నది అర్థం చేసుకోవడానికి కొంచెం డిఫికల్టీగా ఉంటుంది, కానీ మీరు వన్స్ అది అర్థం చేసుకున్నారంటే మీ వీడియోగ్రఫీ కానీ మీ ఫోటోగ్రఫీ కానీ మీరు ఎంతో అద్భుతంగా హ్యాండిల్ చేయగలరు. సో ఈ అపర్చర్ని అర్థం చేసుకోవడం అన్నది ఫోటోగ్రఫీలో కానీ వీడియోగ్రఫీలో కానీ చాలా ఇంపార్టెంట్. మీరు బ్లర్రీ బ్యాక్గ్రౌండ్ ఫోటో తీసేటప్పుడు మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన ఇంకొక విషయము, ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో నేను సబ్జెక్ట్, అది నా బ్యాక్గ్రౌండ్, ఇది కెమెరా. సో ఇప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవ్వాలి, ఇప్పుడు నేను ఏం చేయాలి? నా బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవ్వాలంటే కెమెరాకి నాకు మధ్య డిస్టెన్స్ తక్కువ ఉండాలి, అండ్ నా బ్యాక్గ్రౌండ్కి నాకు మధ్యన డిస్టెన్స్ ఎక్కువగా ఉండాలి. సో దట్ వీ కెన్ అచీవ్ బ్లరీ బ్యాక్గ్రౌండ్. నార్మల్ జూమ్ లెన్స్తో మీరు తీసేటప్పుడు పర్టికులర్గా దీని గురించి మీరు టేక్ కేర్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మీరు మీ బ్యాక్గ్రౌండ్కి మీ సబ్జెక్ట్కి డిస్టెన్స్ ఎక్కువగా లేకపోయినా కూడా మీ బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఎక్కువ ఉండాలి, ఆర్ఎల్స్ బ్లర్రీగా ఒకే ఎఫెక్ట్ రావాలి అంటే మీరు ప్రైమ్ లెన్స్ వాడాలి. ప్రైమ్ లెన్స్ అంటే ఇందులో ఫోకల్ లెంత్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 50mm లెన్స్ తీసుకుంటే దానికి ఫోకల్ లెంత్ అనేది 50mm ఉంటుంది. దాన్ని మనం జూమ్ ఇన్ చేయలేము, జూమ్ అవుట్ చేయలేము. సో ఇలా ఫిక్స్డ్ ఫోకల్ లెంత్ ఉన్న లెన్స్ని ప్రైమ్ లెన్స్ అంటారు. ఈ ప్రైమ్ లెన్స్ వల్ల మనకున్న లాభం ఏంటంటే వాటిలో చాలా లోయెస్ట్ అపర్చర్స్ ఉంటాయి. అంటే మనకు ఎంత లోయెస్ట్, ఐ మీన్ ఇప్పుడు F1.8, F1.6 అండ్ F1.2 ఇలాంటి అపర్చర్స్ తీసుకుంటే మన కెమెరాలకి ఎంతో లైటింగ్ వస్తుంది, అండ్ మన బ్యాక్గ్రౌండ్కి మన సబ్జెక్ట్కి డిస్టెన్స్ చాలా తక్కువ ఉన్నా కానీ ఆ బ్లర్ అన్నది మనం అచీవ్ చేయగలం. సో ప్రైమ్ లెన్స్ వల్ల ఉన్న మెయిన్ యూజ్ ఇది. పోర్ట్రేట్ ఫోటోగ్రఫీకి ప్రైమ్ లెన్స్ అనేది చాలా బాగా వాడతారు. అండ్ ఈ ప్రైమ్ లెన్సెస్లో కెనాన్కి అయితే 50mm లెన్స్ అనేది ఇట్స్ వెరీ యూజ్ఫుల్. దాంతో మీ వీడియో క్వాలిటీ చాలా అద్భుతంగా వస్తుంది. మీ కెమెరా ఏదైనా, ఏదర్ అది స్టార్టింగ్ రేంజ్లో ఉన్న 1300D కెమెరా అయినా కానీ, 200D కెమెరా అయినా కానీ, 70D కెమెరా అయినా కానీ, ఈ లెన్స్ని వాడడం వల్ల మీ కెమెరా యొక్క క్యాపబిలిటీస్ చాలా పెరిగిపోతాయి. సో ఈ లెన్స్ అన్నది మనకు ఒక అరౌండ్ 9000 ఉంటుంది ప్రైస్ అమెజాన్లో అయితే. మీ దగ్గర ఒక DSLR కెమెరా ఉందంటే మీ దగ్గర ఈ లెన్స్ ఉండడం అనేది కంపల్సరీ. ఈ లెన్స్ గురించి అండ్ పర్టికులర్లీ ఈ లెన్స్ వల్ల ఉన్న యూజెస్ గురించి మేము ఇంకో వీడియో చేస్తాము. దట్స్ ఇట్ గైస్, సీ యూ అగైన్. దిస్ ఈజ్ మూవీ మాయా, ఆల్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్.